హాయ్ దిస్ ఈజ్ రవి తాడేపల్లిగూడెం గూడెం జెండా సభ సూపర్ సక్సెస్ అయింది పవన్ కళ్యాణ్ తన స్పీచ్లతో అదరగొట్టేశాడు అన్నింటికీ మించి ఇన్నాళ్ళు తనపై వస్తున్న మూడు పెళ్ళి అనే కాన్సెప్ట్ని నాలుగో పెళ్ళం అనే సరికొత్త కాన్సెప్ట్ ద్వారా వైసీపీ శ్రేణులకు దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చాడు మరి ఈ వ్యాఖ్యలు మనం ఎలా చూడాలి దీని పవన్ వెనుక వ్యాఖ్యలు వెనుక ఉన్న అర్థం ఏంటి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జనసేర్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే రవి సార్ నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్నారు సో నాలుగో పెళ్ళం కామెంట్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ కామెంట్స్ అనుకున్న కారణాలేంటి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ నాలుగో పెళ్లి నాలుగో పెళ్లి నాలుగు పెళ్లిళ్ళు అని ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అసలు పెళ్లి అయిందే మూడు మూడు అవును పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళం ఎక్కడొచ్చింది అది ఆ పెళ్ళం నువ్వేనా అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని అడగడం అనేది కొంత సంచలనం కొంత అలజడి కొంత ఆందోళన కలిగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని చెప్పి అనుకోవచ్చు పనిలో పనిగా ఆయన జగన్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి కూడా వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ వెళ్ళి మేడం రెడ్డి మీరంటే నాకు గౌరవం ఎవరైనా సరే గృహులు నాకు నాకు గౌరవం మహిళలంటే గౌరవం కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మా ఇంట్లోకి తొంగి చూస్తే మేము కూడా మీ ఇంట్లోకి తొంగి చూడాల్సి వస్తుంది టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది దాని అంతా బయట పెడితే ఎక్కడుంటారో మీరు ఆలోచించుకోండి అని చెప్పి భారతీరెడ్డికి కూడా చురకలాంటిచ్చాడు పవన్ కళ్యాణ్ బహుశా నేను అనుకోవటం ఈ తాడేపల్లి గూడెలో జరిగినటువంటి జెండా వేదికగా జెండా సభ వేదికగా చేసుకుని చేసినటువంటి ప్రసంగం పవన్ కళ్యాణ్ది ఇక ఇలాంటి వ్యక్తిగతమైన విమర్శలకు వెళ్లకుండా ఉండేదానికి ఉపయోగపడతాయని చెప్పి అనుకోని ఉండొచ్చు ఆయన ఓకే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా దుష్ట చతుష్టయము దత్తపుత్రుడు నాలుగు పెళ్లిళ్ళు ఇదే మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా రిప్లై ఇచ్చారు ఓకే ఇప్పుడు నేను కావాలని ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నేను చేసుకున్నది కాదు అది జర జరిగిపోయిందల్లా అది జరిగి అలా జరగాలని ఎవరు కోరుకోరు కానీ అలా జరిగిపోయింది నేనేం చేసేదని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు కానీ మీలాగా చీకటి వ్యవహారాలు నేను చెయ్యను అని కూడా చేసి చెప్పారు కానీ ఆ చీకటి వ్యవహార వ్యవహారాలు లోపలికి వెళ్ళలేదు వెళ్ళకపోయినప్పటికి కూడా జన సైనికులు వెళ్ళారు కొంతమేరకు వెళ్ళారు ఓకే రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ఒక హీరోయిన్ని చెన్నైలో పెట్టుకున్నారు అనేటువంటి విషయం బయటకు తీశారు అలాగే బెంగళూరులో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఎలాంటి చేశారు అనేటువంటి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా బయట పెట్టారు కానీ ఏ రోజు కూడా భారతీ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహారంలోకి వెళ్ళలేదు కానీ ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ మేడం భారతి రెడ్డి మీరంటే నాకు గౌరవం టన్నుల్ కొద్ది ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఏం చేశాడో నాకు తెలుసు అని కొంత హింట్ కూడా ఇచ్చారు మొత్తం బయట పెట్టేస్తాను నేను గౌరవిస్తున్నాను దీన్ని ఇంతటితో ఆపండి నాలుగో పెళ్ళి అంటున్నారు నాలుగో పెళ్ళం ఎవరు నువ్వేనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని నేరుగా ప్రశ్నించారు అంటే ఇంతటితో బహుశా ఆగిపోవచ్చు ఓకే వైసీపీ కూడా వైసీపీ సోషల్ మీడియా కూడా లేదా జగన్మోహన్ రెడ్డి కూడా నాలుగో పెళ్ళి అనకుండా చేశాడు పవన్ కళ్యాణ్ చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది ఆ స్పీచ్లో ఉన్నటువంటి మాటలు గనక మనం వింటే ఒకటేంటంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నారు విధానపరమైనటువంటి అంశాల మీద మనం చర్చించుకుందాము ప్రజోపక ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద చర్చించుకుందాము వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు వెళ్ళొద్దు తట అలాగే ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల జోలికి వెళ్ళొద్దు రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల్ని మీరు రోడ్డును పడేయొద్దని అని చెప్పి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు కానీ వ్యూహాత్మకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ విధానపరమైన అంశం మీద కానీ ప్రజా వ్యతిరేక పాలనకు సంబంధించిన అంశాల మీద కానీ చర్చ సీరియస్గా జరుగుతున్నప్పుడు పర్సనల్ ఇష్యూస్ తీసుకొస్తారు వ్యక్తిగతమైన అంశాలని బయటికి తీసుకొస్తారు అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ ఒక అతను ఉన్నాడు అతను అసలు పెళ్లి చేసుకోకుండానే ఇతను పిల్లలను కన్నాడు పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయాన్ని చెప్తూ వచ్చారు ఆమె హీరోయిన్ ఉంది కదా విడాకులు తీసుకుంది హీరోయిన్ ఆవిడని ఆవిడతో కాపురం రేణు దేశారు రేణుతో దేశాయతో కాపురం చేస్తున్నాయి ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ నడిపాడు అనేటువంటి అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు అంటే ఎలా ఉందంటే వ్యక్తిగత జీవితాల్లో బయట పెడితే ఇప్పుడు మరి అనేక ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మీద కూడా ఉన్నాయి కదా ఉన్నాయి మరి అది పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు కదా అలాంటి అవసరం ప్రజలకి అవసరం లేదు అవసరం లేదు శర్మల ఉంది శర్మల ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే వెళ్ళిపోయారు కదా వాళ్ళే వెళ్ళారు వాళ్ళే వెళ్ళారు ప్రవాసుకి ఈ షర్మిలకి ఏదో ఉందని చెప్పి క్రియేట్ చేశారా ఆ తర్వాత షర్మల మొదటి లవ్ వ్యవహారాన్ని బయట తీసారా చాలా మందికి అది తెలియదు శర్మల మొదటి అంటే బ్రదర్ అని కన్నా ముందు ఎవరినో లవ్ చేశారు ఆ తర్వాత ఒక పెళ్లి జరిగింది ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది ఆ తర్వాత బ్రదర్ అని తోటి వెళ్ళిపోయింది ఇవన్నీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాయి కదా సొంత చెల్లెల్ని ఈ విధంగా డ్యామేజ్ చేస్తుంటే మీ పార్టీకి కొన్ని సోషల్ మీడియాని కట్టడి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా లేదంటే ఇలాంటి ప్రచారంతో రేపు ఎలక్షన్కి నాలుగున్నర నాలుగున్నరేళ్లుగా జరిగినటువంటి పరిపాలన గురించి చర్చించాలి ఆ పరిపాలనను చూసి ఓట్లు వేయాలి ప్రజలు అంతేగాని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ప్రైవేటు జీవితాలలోకి వెళ్ళడం వ్యక్తిగతమైనటువంటి దోషులకు వెళ్ళటం వ్యక్తిత్వ హననం చేయటం వీటితోటే మొత్తం కాలం వెళ్ళబుచ్చేలా వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నారు వ్యూహాత్మకం ఇది ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ ప్రభుత్వ విధానాల మీద చర్చ జరిగితే కనుక ఆ దొల్లతనం బయటపడుతుంది అనేటువంటి ఒక భయంతో లేదా ఆందోళనతోటి ఇలాంటి వాటిని బయటికి తీసుకొస్తున్నారు షర్మిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైందండి ఏపీలో విధానపరమైన అంశాల మీద ప్రశ్నిస్తుంది నువ్వు లిక్కర్ కుమ్మకోణం చేసావు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా నువ్వు ఇసుక సిండికేట్ చేసే ఇసుక సిండికేట్ ద్వారా కొన్ని లక్షల కోట్లు తినేసావు ప్రత్యేక హోదా అని చెప్పి నిలువున మోసం చేసావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అని చెప్పి ఆవిడ సూటిగా ప్రశ్నిస్తుంది కదా దానికి సమాధానం చెప్పకుండా శర్మల వ్యక్తిగత దీసు జీవితంలోకి వెళ్ళి ఆమె అప్పుడెప్పుడో పెళ్లి చేసుకుంది అప్పుడెప్పుడో లవ్ చేసింది పేరు వైఎస్ కాదు వైఎస్ కాదు శాస్త్రి శర్మిళ శాస్త్రి అని శర్మల రెడ్డి కాదు శాస్త్రి అని ఇవన్నీ అవసరమా ఇవన్నీ కట్టడి చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద లేదా ఇతర ముఖ్యమంత్రి కనీసం ఒక అన్నగా ఉంటుంది కదా సొంత చెల్లెలే కదా అసలు చెల్లెలే లేదని చెప్పి చెప్పిచ్చారు ఆయన విచిత్రంగా ఇలాంటి అంశాలు ఎందుకు ఉంటాయంటే పరిపాలన సక్రమంగా లేనప్పుడు పరిపాలన సక్రమంగా లేనప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నించేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు వీటిని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు నువ్వు గమనిస్తే నాలుగున్నర ఏళ్ళగా ఏదో ఒక అంశం వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెళ్లిపోతారు ఓకే అసెంబ్లీలో కూడా అదే జరిగింది అసెంబ్లీలో మీకు భువనేశ్వరి శీలాన్ని ఎందుకు శంకించాలండి ఆ రోజు జరుగుతుంది అండి సంబంధించి మద్యం కుంభకోణం సంబంధించి చర్చలు జరుగుతున్నాయి జరిగినప్పుడు దాని మీద నువ్వు నేరుగా వెళ్ళి చర్చ పెట్టాలి కానీ ఆ రోజు డ్రగ్స్ కు సంబంధించి డ్రగ్స్కి సంబంధించి జరుగుతుంది దా ద్వారంపూటి చంద్రశేఖర్ రెడ్డి గుజరాత్ నుంచి ఏదో డ్రగ్స్ తీసుకొస్తున్నాడనేది వాళ్ళు ఆరోపణలు చేశారు దాంట్లో అసలు ఈ బియ్యం ఎక్స్పోర్ట్ చేసి వేరే వేరే దేశాల నుంచి డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడనే యాంగిల్లో కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను చూపిస్తూ మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు సీరియస్గా చర్చ జరుగుతుంది అసలు ఏం జరుగుతుందని చెప్పి పబ్లిక్ అటెన్షన్ ప్లే చేసినప్పుడు వీళ్ళు భువనేశ్వర్ సేలాన్ని శంకిస్తూ మాట్లాడి దాన్ని డైవర్ట్ చేసేసారు ఇలా డైవర్షన్ తోటి గత నాలుగున్నర సంవత్సరం నుంచి గడుపుతూ వచ్చారు తప్పితే ఏ రోజు కూడా విధానపరమైన అంశం మీద శాస్త్రీయబద్ధంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అందుకే పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం వేదికగా చేసుకొని తాడేపల్లిగూడెం సభ వేదిక జెండా వేదిక జెండా సభ వేదికగా చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో నువ్వు ఏం చేసావో చెప్పు ఏం చేయలేదో మేము చెబుతాం అంతే తప్ప ప్రైవేట్ జీవితాల్లోకి లేదంటే ఇళ్లల్లోకి విపక్షాల నేతల ఇళ్లలోకి తొంగి చూడదు ఒకవేళ అదే తొంగి చూస్తే మేము కూడా తొంగి చూస్తామని చెప్పి రెడ్డి పేరును కూడా ఉటంకించాడు పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇదే పద్ధతి కనుక మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ఆయన దాన్ని బయటకు తీసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు దీంతో రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోల కన్నా కూడా ఈ టన్నుల కొద్ది ఉన్న ఈ చీకటి వ్యవహారాలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మాత్రం మనం చెప్పొచ్చు మీ యాక్షన్ బట్టే మా రియాక్షన్ ఉంటుంది అన్నారు పవన్ కళ్యాణ్ ఓవరాల్గా తనపై వస్తున్న విమర్శలకి తన దగ్గర చాలా సమాధానాలు ఉన్నాయని అవన్నీ అవసరం వస్తే వస్తాయని ఇండైరెక్ట్గా హెంట్ ఇచ్చారు మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తుగా ఎలా ఉండకపోతే చూద్దాం థ్యాంక్ యూ